ఈ 2 దినాల సంధి ఎండ బగ్గ కొడుతున్నది. మొన్నటిదాకా 7 దాటిన సూర్యుడు రావాలనా వద్దా అన్నట్టే వెనకకు ముంగటికి అయ్యేటోడు. కానీ ఇప్పుడు దబాయించి కొడుతున్నాడు. 9 గంటలకే శమటలు కక్కిస్తున్నది ఎండ. చూస్తుంటే చలికాలం చల్లగా జారుకున్నట్టే కనిపిస్తున్నది. ఎండాకాలం షురువు అవుతున్నట్టే ఉన్నది. ఎర్రటి ఎండను దాల్చుకుంటేనే శమటలు పడుతున్నాయి. ఎప్పటికంటే ఈసారి ఇగింత ఇరుగమరుగ దంచేటట్టే ఉన్నాడట సూరిబాబు. ఏమిట్లకేం కాలేదు, మార్చి నెలల ఇట్ట అడుగు పెట్టినమో లేదో అప్పుడే ఎండలు ఏగిస్తున్నాయి. రోలు వగిలేటట్టు దంచి దాన్ని అలుబుక్కిస్తున్నాయి. శట్లకాలేం ఉండదు కాబట్టి పట్టణాలలో ఇగింత ఎక్కువనే ఉన్నాయి ఎండలు. ఇట్ట అటు విశాఖపట్నంలో ఇయ్యడమయ్యడ బాతుంటే ఇటు హైదరాబాదు పట్నంలో పల్ల పల్ల జరిచినట్టే జరుస్తున్నది ఎండ. మరి ఇప్పుడే ఇట్టుందంటే రాను రాను ముందడి పొడుగుత కూడా ఇట్టనే ఉంటుందా మేడం అని అడిగితే ఈ మేడం ఏమంటుందో ఇనుది. సాధారణం మీద 1 లేదా 2 డిగ్రీస్ ఎక్కువ టెంపరేచర్ నమోదవడం జరుగుతుంది. రానున్న 5 రోజులు కూడాను ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉంది. లాస్ట్ 2 డేస్ బ్యాక్ అనంతపురంలో 41 రికార్డ్ అయింది. బట్ సాధారణమైనటువంటి టెంపరేచర్స్ ప్రతి చోట కూడాను less than 40 degrees ఉన్నాయి. సో సాధారణ మీద 1 లేదా 2 డిగ్రీస్ ఉంటాయి కాబట్టి సో ఈ యొక్క టెంపరేచర్ ఎక్కువ ఉండే అవకాశం అయితే కొనసాగుతుంది. ఇగో ఇట్ట ఈ నెల ఆఖరి వరకు ఇగింత ఎక్కువనే పెరిగేటట్టున్నది ఎండ అనుకొచ్చింది మేడం. అన్నింటికంటే ఎక్కువ ఈ 4 గోతులు దబిడి దిబిడే అన్నట్టు దంచుడు దంచుతా ఎండలు అంటున్నారు అధికారులు. ఇట్ట ఎండాకాలం సురువు అయిందో లేదో అప్పుడే జ్యూస్ బండ్ల కాడ, కొబ్బరి బొండాల దుకుణం కాడ, పుచ్చకాయల బండ్ల కాడ గిరాకీ గట్టిగా అవుతుంది. అగ జూడూలి గీ అన్న పుచ్చకాయ ముక్కలు కత్తిరించి పేపర్ ప్లేట్లలో పెట్టిస్తున్నాడు వచ్చిన కస్టమర్లకు. గిడ ముక్కలు ముక్కలు చేసిస్తుంటే బండి అమ్మ నిలబడి తింటున్నారు. ఇక గిడ కొబ్బరి బొండాల దుకుణం కాడ జూడూలి ఎట్టుందో గిరాకీ. ఒకన్న కొబ్బరి బొండానికి పొక్క పెట్టిస్తుంటే ఇంకొకన్న లీటర్ డబ్బాల గౌర పెట్టి నింపుతున్నాడు కొబ్బరి నీళ్ళని. ఇక గీ అక్కలకు ఎండకు ఇగింత ఎక్కువనే దూపైతున్నట్టున్నది కదా చూస్తుంటే. అందుకనే ఇట్ట కొబ్బరి బొండంలో పీకలేసుకుని వీల్చుకుంటూ తాగుతున్నారు కొబ్బరి నీళ్ళని. ఇగో ఇట్ట ఎండలు ఏగిచ్చి కొడుతుంటే తోవెండ పోయేటోళ్ళు ఎండకు తట్టుకోలేక నెత్తుల మీద గుడ్డలు కప్పుకొని కొందరు కొప్పెర్లు పెట్టుకుని ఇంకొందరు శత్తిర్లు పట్టుకొని కొంతమంది నడుచుకుంటూ పోతున్నారు తోవెంట. బళ్లకు కాలేలకు నౌకర్లకు పోయేటోళ్ళు ఇంత ఎక్కువ నెత్తి పొలపడుతున్నారు. ఇగో పబ్లిక్ ఈ ఎండలు చూసినాక ఉండబట్టలేక చెప్తున్నా. ఇక ఈ ఎండలు పోయి ఆయిట్ షింకు పడేటి దానిక జనంత బయలం. షీటికి మాటికి ఎండకు తిరిగి షికాకులు పెట్టుకోకూరి ఏం చెప్తున్నా.